వరంగల్లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు చేతులెత్తేశారు. బిల్లులు చెల్లించాలంటూ వరంగల్ రీజనల్ మేనేజర్కు లేఖ రాశారు. వివరాలను మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, లేఖపై అధికారులు ఏమైనా స్పందించారా? స్వామి, ఇప్పటి వరకైతే ఆర్టీసీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆర్టీసీ అద్దె బస్సులు నడపలేము, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు రావడం లేదు, అదనంగా మేము ఖర్చు చేసి బస్సులు రన్ చేయవలసి వస్తోందని ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం తరఫున ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు లేఖ రాయడం జరిగింది. సెప్టెంబర్ బిల్లుల్లో 70% మాత్రమే చెల్లించారు, 30% బకాయిలు ఉన్నాయి. అక్టోబర్ బిల్లు అయితే పూర్తిగా చెల్లించలేదని ఆర్టీసీ అధికార అద్దె బస్సుల యజమానుల సంఘం రీజనల్ మేనేజర్ కు లేఖ రాసినటువంటి పరిస్థితి. ఇక రేపు 14వ తారీఖు సాయంత్రం లోగా బిల్లులు చెల్లించకపోతే 15వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో బస్సులు నిలిపివేస్తామని వాళ్ళు ఒక ఆల్టిమేటం రూపంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు ఫిర్యాదు చేయడం లేఖ రాయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 డిపోల్లో 230కి పైగా అద్దె బస్సులు ఉన్నాయి. ఈ అద్దె బస్సులను వాళ్ళు ప్రత్యేకంగా డీజిల్ కొట్టించడం కానీ అంటే ఆర్టీసీ ఇచ్చేటువంటి 4000 3000 తమకు ఏమాత్రం సరిపోవట్లేవు. అదనంగా మేము 2 నుంచి 4 వేలు రోజు ఖర్చు చేసి బస్సులు నడిపేటువంటి పరిస్థితి వస్తుంది అని వాళ్ళు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది స్వామి. దీనిపైన ఆర్టీసీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. రేపటి వరకు వాళ్ళు ఆల్టిమేటం ఇచ్చారు, రేపటి వరకు ఏమైనా స్పందించే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు సత్యన్మయంగా ఏం చేస్తారనేది చూడాలి. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.